ఇంకా ఇతను అవసరం లేదుగా మీకు. అడ్వాంటేజ్ మన మృగం సిచ్యువేషన్ కమాండ్ చేస్తుంది. గత నెల 30వ తేదీన దగదత్తి మండలం సున్నబట్టి దగ్గర ఉన్నటువంటి పాతూరు అనే గ్రామానికి చెందినటువంటి ఎస్టీ కాలనీలో 16 సంవత్సరాల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది అన్న సమాచారంతో మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఏ మృతులు ఉంటారో వారి యొక్క మెడకి లిగేచర్ మార్క్ అనేది ఒకటి ఉండాలి. తర్వాత ఆ కళ్ళు కానీ ఆ నోటు కానీ అక్కడ కొన్ని మనం కొన్ని రకాల గుర్తులు మనం ఐడెంటిఫై చేయవచ్చు. కానీ ఈ యొక్క కేసులో ఈ 16 సంవత్సరాల బాలిక మృతి విషయంలో ఆ విధంగా లిగేచర్ మార్క్ లేదు, హ్యాంగింగ్ కాలర్ మార్క్స్ కూడా ఏమి లేవు. దాంతో మాకు అనుమానం వచ్చి రిపోర్ట్ ఇవ్వమంటే వాడు దాదాపు ఒక 2-3 అవర్స్ రిపోర్ట్ ఇవ్వకుండా తాత్సారం చేశారు. తర్వాత ఎట్టకేలకు మేము రిపోర్ట్ తీసుకొని బాడీని ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం పంపించి డాక్టర్ గారితో డిస్కస్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే అందులో డాక్టర్ గారి నివేదికలో ఈ యొక్క మృతురాలు మెడ కోడి మెడను విరిచినట్టు విడిచేసి తలపైన బలంగా గుద్దటం వల్ల చేతితోటి బ్రెయిన్ కూడా లిక్విడైజ్ అయింది, అదేవిధంగా ఆ పాపను కూడా మరణభంగం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మాకు తెలిసిన వాస్తవాలను బట్టి ఈ యొక్క కత్తి ఈ కేసు మొత్తాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. ముద్దాయి మృతురాలు ఉరేసుకొని ఉంటే ఈ కత్తి మృతురాలు ఇంట్లోనే ఉంటే ఆ చున్నీ కట్ చేశానని చెప్పాడు. కానీ మృతురాలు తల్లి వచ్చి ఈ కత్తి మేము వాడము, ఈ కత్తి మా నాన్నే వాడతాడు, మా నాన్న ఇంట్లో ఉంటుంది అని చెప్పడంతో ఈ కేసులో అప్పటి వరకు మేము అనుమానిస్తున్నటువంటి అనుమానికి కొంత బలం చేకూరి ఆ యాంగిల్లో దర్యాప్తు చేస్తే ఈ రోజున మాకు ఈ ముద్దాయి దొరకడం జరిగింది. ఇంటరాగేషన్లో అతను చెప్పిన వాస్తవాలు ఏంటంటే ఈ యొక్క మృతురాలికి వాళ్ళ తల్లి తండ్రి మైనర్ మ్యారేజ్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల మధ్య కొంత వివాదం తలెత్తి తల్లి నేను బ్రతకను చచ్చిపోతానని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ తల్లిని వెతుక్కొని ఈ తల్లి వాళ్ళ తల్లి అంటే ముద్దాయి భార్య కూడా వెతుక్కుంటూ ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఎస్టీ కాలనీలో ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేరం జరిగిన ప్రదేశంలో ఓన్లీ 3 ఇళ్ళే ఉన్నాయి. ఒకటి మృతురాలి ఇళ్ళు, దాని వెనక 2 ఇళ్ళు ముద్దాయి అనమాట. ఈ మృతురాలు తల్లి మళ్ళీ మృతురాలు తల్లి యొక్క తల్లి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఎంటైర్ నేర స్థలంలో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు మృతురాలు, 2 మృతురాలు సొంత తాతయ్య, అంటే మృతురాలు తల్లి తండ్రి అనమాట, వాళ్ళిద్దరే ఉన్నారు. ఈ ఇంటరాగేషన్లో మాకు ఈ ముద్దాయి చెప్పిన అంశాలు ఏంటంటే చాలా కాలంగా ఆ పాప మీద అతనికి ఏదో కోరిక ఉందని, విద్యార్థునిగా ఎట్లా ఈ తండ్రి మైనర్ మ్యారేజ్ చేస్తానంటే ఆ పాప పిల్లకి ఇష్టం లేదు, ఇంట్లో కూడా ఎవరు లేరు, ఈ అమ్మాయి ఇష్టం లేకుండా ఉరేసుకొని చచ్చిపోయిద్దని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలంటే దురాలోచనతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేయబోతే ఆ అమ్మాయి దానికి నిరాకరించడం, దాంతో అతను ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయిని 2 చేతులతో తల రొటేట్ చేసి విరిచేసి సెమీ కాన్షియస్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పైన రేప్ కూడా చేయడం జరిగింది. అది అతను అడ్మిట్ అయ్యాడు. మొత్తం రికార్డ్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాడు.